కోసం నిరంతరం కష్టపడి పనిచేసిన మమ్మల్ని కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు మెప్పు కోసం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం దారుణమని ఏలూరు మాజీ ఎంపీపీ రెడ్డి అనురాధ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన భర్త రెడ్డి అప్పలనాయుడిని కొంతమంది రౌడీ షీటర్లు చెప్పిన మాటలు విని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని అనురాధ ఖండించారు. దీన్ని పరిగణలోకి తీసుకుని పార్టీ నుంచి తమను సస్పెండ్ చేయడం తమను బాధించిందని ఆమె వెల్లడించారు. సస్పెండ్ చేసిన విషయాన్ని రాష్ట్ర అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. మాకు న్యాయం జరగకపోతే పార్టీకి సంబంధించిన వెంకటాపురం పంచాయతీ పరిధిలో 5,000 మంది కార్యకర్తలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని రెడ్డి అనురాధ తెలిపారు. కుట్ర జరిగింది అని చెప్పారు. అధ్యక్ష కుట్ర ఏ విధంగా జరిగింది అనేది రస్మీట్ పెట్టి ఆయన వివరంగా ఎందుకు చెప్పలేదు? ఏ రకంగా అధ్యక్ష కుట్ర జరిగింది ఎందుకైనా వివరంగా చెప్పలేదు ప్రశ్న వారికి. అంటే ఇంకా భవిష్యత్తులో ఏమైనా సరే వేరే ఆరోపణలు చేయడం గానీ ఇంకా వేరే సెక్షన్లు మార్చడం గానీ ఎలాంటి ఆలోచనలు ఉన్నాయా అనేది మాకు పోలీసు వారి మీద అనుమానం కలుగుతుంది. రాజకీయంగా మా ఎదుగుదల చూసి మరి కొంతమంది రాజకీయ నాయకులు మరి లేనిపోని కేసులు మా మీద పెట్టారు. పెట్టిన అన్ని అబద్దాలని మరి అందరికీ తెలుసు, మా ప్రజలందరికీ తెలుసు. అయితే కేసుల్లో ఇరికించడం ఎంతవరకు సబు అని నేను అడుగుతున్నా. మరి మాకు పార్టీ సస్పెన్స్ అంది, మరి తోట సీతామహాలక్ష్మి అన్నారు అన్నప్పుడు మరి మేము పార్టీకి కష్టపడిన వాళ్ళమే, పార్టీకి దూరం చేయాలా? మరి నా భర్త మీద ఈ వెంకటాపురం పంచాయతీలో పోలీస్ డిపార్ట్మెంట్ వారి కానీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎంక్వైరీలు వద్దు, సర్వే పెట్టండి. సర్వే పెడితే నా భర్త ఎలాంటి వారో తెలుస్తుందని మీ అందరికీ.